తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఈ నెల 3 నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. గ్రామ సర్పంచులు వివిధ శాఖల అధికారులతో బుధవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్కు హాజరైన సర్పంచులు చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని, వీడియో కాన్ఫరెన్స్ను బహిష్కరించి మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాములు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల ఐక్యత, సర్పంచుల సమస్యలను, సర్పంచుల సమస్యలను పెండింగ్ లో ఉన్న బిల్లులను చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వీసీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వీసీని తాండూరు మండల్ సర్పంచుల సంఘం మొత్తం కూడా ఈరోజు ఈ వీసీని బహిష్కరిస్తున్నాము. ఎందుకంటే గతంలో నుండి ఈ 3 సంవత్సరాల లోపల మేము చేసిన పనులకు ఒక చెక్కు కొడితే 3 నెలలు 4 నెలలు అవుతుంది. 3 నెలల తర్వాత రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ రిజెక్ట్ అయినాక వేసినాక కూడా మళ్ళీ 3 నెలలు అవుతుంది. అంటే మేము ఒక పని చేస్తే 1 లక్ష రూపాయలు పెట్టి పని చేస్తే ఆ 1 లక్ష రూపాయలకు 20-30 వేల ఇంట్రెస్ట్ అవుతుంది. అవి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. కొత్తగా అయినటువంటి గ్రామ పంచాయతీలకు ఎలాంటి నిధులు లేవు, ఆర్థిక నిధులు ఏవి కూడా లేవు. నెలకు వచ్చే ఒక 50 వేలు వస్తే దాంట్లో ఖర్చులే 60-70 వేలు అవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో సర్పంచులు మానసికంగా ఆర్థికంగా చాలా లోబడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వము గమనించి చిన్న గ్రామ పంచాయతీలకు అధిక నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు రైతు వేదికలు కానీ శ్మశాన వాటికలు కానీ మిగతా ఏ పనులు చేసినా వాటన్నింటినీ కూడా సీసీ రోడ్ల ఎన్ఆర్జీఎస్ చేసినటువంటి సీసీ రోడ్లకు కానీ వెంటనే బిల్లులన్నింటినీ కూడా విడుదల చేయాలి. అదే కూడా భవిష్యత్తులో మేము వేసే పనులకు వారం రోజులు 10 రోజుల్లోనే కూడా చెక్కులు వేస్తే అమౌంట్ డ్రా అయ్యేటట్లు కూడా చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడం కూడా ముఖ్య ఉద్దేశం ఇదే. పల్లె ప్రగతి ఉద్దేశంతో ఈరోజు వీసీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీసీ మీటింగ్ సర్పంచులంతా బైకట్ చేస్తున్నారు. ముఖ్యంగా వారికి రావాల్సిన పెండింగ్ బిల్లులు కానీ, అదే సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కానీ, సర్పంచులకు రావాల్సిన సమస్యలు కానీ, ఇంకా మిగతా సర్పంచులను ఒక అటెండర్ కంటే అధ్వానంగా వాడుకుంటున్నారు గ్రామాలలో. సెక్రటరీలు కానీ ఆఫీసర్లు కానీ ఒక సర్పంచ గుర్తింపు కూడా లేకుండా చేస్తున్నారు. దీని సమస్యలన్నీ పరిష్కరించాలని మేము ఈ వీసీ మీటింగ్ని బైకట్ చేస్తున్నాం.